ఫ్రెండ్స్ ఇప్పుడు మీ దగ్గర ఒక డిగ్రీ ఉంది సో నార్మల్ డిగ్రీ అనుకోండి సో డిగ్రీ పాస్ అయ్యారు జాబ్స్ కోసం చూస్తున్నారు లేకపోతే ఇంకేం చేయాలి జీవితంలో సెటిల్ అవ్వాలంటే అని చెప్పి ఆలోచిస్తూ ఉండేవారైతే సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది అన్నమాట సో ఈ వీడియోలో నేను ఒక స్కిల్ గురించి చెప్తాను ఆ స్కిల్ మీరు నేర్చుకుంటే సో మీరు పెద్ద పెద్ద కంపెనీలో జాబ్స్ కొట్టచ్చు లక్షల్లో జీతాలు అయితే పొందొచ్చు అన్నమాట సో ఇప్పుడు మీ దగ్గర ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అలాగే ఏం స్కిల్ లేదు డిగ్రీ ఉంది అనుకోండి సో మీకు ఎంత జీతం వస్తుంది ఈ స్కిల్ నేర్చుకుంటే అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో ఈ వీడియో చూడండి ఎవరైతే కెరియర్ని సీరియస్గా తీసుకుంటారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎవరైతే ఇంకేం చేయాలి అని ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక ఉంటే తప్పకుండా ఈ వీడియో చూసి నిర్ణయం తీసుకోండి ఓకే వీడియోలో మనం చాలా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం వీడియో మొత్తం చూసి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను స్క్రీన్ పైన నేను నో యువర్ ఎర్నింగ్ పొటెన్షియల్ సో మీరు ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు డేటా సైన్స్లో అని చెప్పేది ఇక్కడ మనకు చాలా క్లియర్గా చూపిస్తానండి ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి మీ నేమ్ అడుగుతుంది సో ఇక్కడ మీ నేమ్ ఇచ్చేయండి ఫస్ట్ యువర్ నేమ్ ఓకే నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి ఇప్పుడు మీ యొక్క ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మీ గురించి వాళ్ళు తెలుసుకోవాలి కదా సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేసేసి సో మీరు దేంట్లో డిగ్రీ పాస్ అయ్యారు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు బీటెక్ సిఎస్ఐటి అని ఎంటెక్ సిఎస్ఐటిని ఎంసీఏ అని లేకపోతే బీసీఏ అని బీఎస్సీ కంప్యూటర్స్ అని బీఎస్సీ స్టాటిస్టిక్స్ అని మ్యాథమెటిక్స్ అని ఇంకా అదర్స్ అంటే నార్మల్ డిగ్రీస్ అనమాట నేనైతే నార్మల్ డిగ్రీ అని సెలెక్ట్ చేశానండి సో మీరు ఏ డిగ్రీ అయితే ఆ డిగ్రీ సెలెక్ట్ చేయండి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి తర్వాత మీరు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ని పూర్తి చేశారు నేను బిఫోర్ 2018 అని చెప్పి క్లిక్ చేశాను సో మీ డిగ్రీ అనేది ఎప్పుడు పూర్తయిందో ఆ డేట్ ఇచ్చేయండి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అడుగుతున్నారు నేనైతే నన్ను అని పెట్టాను అంటే నాకు ఏమీ లేదు ఎక్స్పీరియన్స్ అని చెప్పి పెట్టాను సో చాలామంది దగ్గర ఉండదు కదా సో నన్ను పెట్టి నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి ఇక మీకు స్టాటిస్టిక్స్లో ఏమైనా నాలెడ్జ్ ఉందా అని అడుగుతున్నారు నాకు అక్కడ కూడా ఏం లేదు సో నన్ను పెట్టి నెక్స్ట్ క్లిక్ చేశాను ఇంకా ప్రోగ్రామింగ్లో ఏమైనా నాలెడ్జ్ ఉందని అడుగుతున్నారు లేదండి అని చెప్పి నన్ను పెట్టి నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేశానండి సో చూడండి ఆర్ యూ ట్రైన్డ్ కరెంట్లీ ట్రైనింగ్ ఇన్ డేటా సైన్స్ మీరు ఎప్పుడైనా ఇంతకుముందు డేటా సైన్స్లో ట్రైనింగ్ తీసుకున్నారా ఇప్పుడు ఏదైనా ట్రైనింగ్ తీసుకుంటున్నారా అడుగుతున్నారు నో నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేశాను ఇక మీకు ఎప్పుడు ఎక్కడ జాబ్ కావాలనుకుంటున్నారు సో ఆబ్వియస్లీ మనం హైదరాబాద్లో కావాలనుకుంటాం మన తెలుగు రాష్ట్రం కదా సో నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేశానండి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి చూసారా ఇక్కడ మీకు ఎంత శాలరీ వస్తుందో చాలా క్లియర్గా అయితే చూపించేశారు సో ఇక్కడ మనకు 4 lakhs నుంచి 10 lakhs పర్ యానం మనము ఎర్న్ చేయొచ్చంట సో ఇంకా మనము స్టాటిస్టిక్స్లో ప్రోగ్రామింగ్లో మంచి నాలెడ్జ్ సంపాదించినట్లయితే ఇంకా శాలరీ అనేది హైక్ అవుతుంది సో అయితే ఆ స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే సో మీరు ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వచ్చండి అది ఎక్కడ నేర్పిస్తారో క్లియర్గా అయితే వీడియోలో తెలుసుకుందాం సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నేను మీకు ఒడిన్ స్కూల్ వెబ్సైట్ నుంచి అయితే చూపిస్తున్నాను సో మనకు ఒక మంచి బ్రాండ్లో మనం నేర్చుకోవాలి ఏదైనా నేర్చుకుంటే కంపెనీస్ కూడా మీరు ఎక్కడి నుంచి ఈ స్కిల్ సంపాదించాలని చెప్పి చూస్తాయన్నమాట సో ఒడిన్ స్కూల్ నిజంగా అండి వీళ్ళు చెప్పినట్టు నాకు తెలిసి ఎక్కడా చెప్పరు సో మనకు డేటా సైన్స్ కోర్స్ అయితే వీళ్ళు డిజైన్ చేశారండి సో ఇది లైవ్ బూట్ క్యాంప్ అన్నమాట సో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ విత్ ఓకే సో జాబ్ రీడీనెస్ ఇన్ 6 months అన్నమాట అంటే 6 months మీరు జాబ్కి రెడీ అయిపోతారండి ఓకే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నమాట అంటే ఈ కోర్స్ పూర్తి చేస్తే మీకు అప్ టు 2 years వరకు కూడా మీరు కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉండొచ్చు అనమాట ఈ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ అండ్ అట్లా మీకు ఇంటర్వ్యూస్ అనేవి మీకు అలాట్ చేస్తూనే ఉంటారు ఏదో కంపెనీలో మీరు మంచిగా ప్లేస్ అవుతారు నాకు ఆ నమ్మకం ఉంది ఓకే మీ పైన మీరు నమ్మకం పెట్టండి ఇది 6 months మాత్రమే ఇది మనం ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చండి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదన్నమాట సో మీకు జాబ్ వస్తే ఎలాంటి కంపెనీస్లో వస్తాయో తెలుసా సో ఇక్కడ మీకు స్క్రోల్ అవుతూ ఉన్నాయి కదా చిన్నగా 500కు పైగా హైరింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు ఇందులో గూగుల్ ఉంది టెక్ మహీంద్రా ఉంది డెలాయిట్ ఉంది ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు అండి పెప్సికో జెన్పాక్ట్ కాగ్నిజెంట్ టీసీఎస్ ఇలాంటి కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అయి ఉన్నారండి సో మంచిగా అయితే మీరు ప్లేస్ అవ్వచ్చు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇక్కడ మీకు ఆల్రెడీ అంటే జాబ్ కొట్టిన వల్ల సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ కోర్స్ మీరు పూర్తి చేస్తే మీకు మార్కెట్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయంటే 5th December నాటికి మనకు 530 డేటా సైన్స్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఇప్పుడు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట శాలరీస్ చూడండి మీడియం ప్యాకేజ్ 8 lakhs పర్ యానం
హైయెస్ట్ ప్యాకేజ్ 35 lakhs పర్ యానం అనమాట. సో మీకు పైథాన్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, ఎంఎల్ టెక్నిక్స్, అడ్వాన్స్ ఎక్సెల్, డేటా విజువలైజేషన్, సో ఇలాంటి స్కిల్స్ అయితే కావాలి ఇలాంటి శాలరీస్ పొందాలి అంటే. ఇది వీళ్ళు మీకు చాలా క్లియర్గా అయితే వీళ్ళు నేర్పిస్తారండి. సో అసలు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే కెరీర్ని సీరియస్గా తీసుకుంటారో వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మీకు రెజ్యూమ్ బిల్డింగ్ పైన, అలాగే మాక్ ఇంటర్వ్యూస్ పైన, ఇంకా బిహేవియర్ స్కిల్స్ పైన వర్క్షాప్స్ ఉంటాయి, ఆన్లైన్ ప్రొఫైల్ బిల్డింగ్ ఎలా చేయాలో వీళ్ళు క్లియర్గా చెప్తారు, ఇంకా ఇండస్ట్రీ ఇంట్రాక్షన్ కూడా ఉంటాయి, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఒక శుభవార్త, అదేంటి అంటే ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అవుతారో వెంటనే లింక్ క్లిక్ చేసి సో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మొదటి 100 మందికి ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా వెళ్ళిస్తున్నారు. అంటే 10,000 రూపాయలు డిస్కౌంట్ ఉంటుందండి. యాక్చువల్గా ఇది కోర్స్ ఫీజు మనకు 75,000 ప్లస్ జిఎస్టీ అనమాట. స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకు. కానీ మొదటి 100 మందికి సో 10,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు, అస్సలు మిస్ చేయొద్దు. ఇంకా 65,000 ప్లస్ జిఎస్టీ, ఇంకా స్కాలర్షిప్స్ అన్ని కూడా పోతాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఆ మిగిలిన ఫీజు ఏదైతే ఉందో అది మీరు ఈఎంఐ ఆప్షన్స్ కూడా పే చేసుకోవచ్చు. 6,392 రూపాయలు చొప్పున మీరు ఈఎంఐస్ కూడా పే చేసుకోవచ్చు అనమాట. మనకు నెక్స్ట్ కోహార్ట్ అంటే నెక్స్ట్ బ్యాచ్ అనేది 30 డిసెంబర్న స్టార్ట్ అవుతుంది. ఈ నెల 30 డిసెంబర్న స్టార్ట్ అవుతుంది. మీకు లింక్ అనేది పిన్నెడ్ కామెంట్స్లో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. ఇంకో విషయం తెలుసా, చేరిన మొదటి 10 రోజుల్లో ఒకవేళ మీకు నచ్చక వెనక్కి వచ్చేస్తే, ఒకవేళ మీరు అప్పటికేమన్నా ఫీజు కట్టి ఉంటే మొత్తం కూడా మీకు రీఫండ్ ఇచ్చేస్తారండి. ఇలాంటి పని ఎవరు చేయరనమాట. కట్టించుకున్న ఫీజుని ఎవరు వెనక్కి ఇవ్వరు. సో మీకు మంచి అవకాశం కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు పరిచయం చేస్తున్నాను. తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీకు కింద లింక్స్ ఉంటాయి, మర్చిపోవద్దు. ఓకే.